సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్. నమస్కారం సార్, నా పేరు ప్రశాంతి. హాస్పిటల్లో ముఖాల గురించి చాలా చూపించాం సార్, నాకు నడవడం రాట్లేదు, స్కానింగ్ తీపిస్తే ఏమి వెళ్ళలేదు, టెస్ట్ చేస్తే నరాల వీక్నెస్ అని చెప్పారు. సో దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారా? నరాల పనితీరుకి బి విటమిన్స్ అనేవి అతి ముఖ్యమైన పోషకాలు. ఈ బి విటమిన్స్ అనేవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. మన వండినా వార్చినా పిండినా దేవినా ఎక్కువ పోతూ ఉంటాయి. అంచేత మన తినే ఆహారాలని ఇలా పాడు చేస్తూ తినటం వల్ల ఆహారాల్లో ఉన్నా మనకు అందటం లేదు. అంచేత బి విటమిన్స్ బాగా ఉండాలి అంటే మీకు పాలిష్ పట్టిన ధాన్యాలు కాస్త సాధ్యమైనంత వరకు ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే బి విటమిన్స్ అనేవి బాగా ఉన్నవి ధాన్యాలు మిలెట్స్లోనే ఉంటాయి. ఈ మిలెట్స్ని పాలిష్ పెట్టినప్పుడు పైభాగంలో పొరలు లేపినప్పుడు తవుడు అంటారు కదా, ఆ తవుడు మీకు రైస్ మిల్లుల్లో దొరుకుతూ ఉంటుంది. గోధుమల తవుడు కానీ బియ్యం పైన వచ్చే తవుడు కానీ ఎక్కడికన్నా వెళ్ళి అట్లాంటి తవుడు తెప్పించుకుని ఆ తవుడుని కాస్త దోరగా వేపించుకుని దానికి కాస్త మినుములు వేపించేసి ఇంకో సమపాళల్లో ఆ మినుముల్ని పౌడర్ చేసి మనం చూడండి సున్నుండలు చేసుకుంటాం కదా, మినుములు బియ్యం వేయించుతాం. అప్పుడు బియ్యం బదులు మనం ఏం వేపించుతున్నాం? తవుడు వేపామంతే. లోపల పొర వాడే బదులు పై పొర వాడాం, అంతే తేడా. ఇక్కడ పోషకాలన్నీ పై పొరలో, బి కాంప్లెక్స్ విటమిన్లు అన్నీ పై పొరలో ఉంటాయన్నమాట. అంచేత ఆ తవుడు మినుములు వేపించిన పౌడర్ సమపాళల్లో కలిపి అందులో అంత ఖర్జూరమో అంత బెల్లమో వేసి కొంచెం ఇంత నెయ్యి వేయండి, ఎక్కువ వద్దు. వండ చేసుకుని యాలకు పొడి కలుపుకొని సున్నుండల్లా చేస్తూ తినండి. రోజు కాస్త ఒకటి రెండు సున్నుండలు తింటుంటే బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా వెళతాయి, మనకేమీ రుచికి ఇబ్బంది ఉండదు, బలానికి బలం వస్తుంది. అంతంత తవుడు కానీ రోజు వెళ్ళిందంటే చాలు మనకి. ఇక ఏ విధమైన మందులు లేకుండా నరాల బలానికి ఇది మంచి ఆహారం, డైరెక్ట్ సోర్స్ అన్నమాట. అంచేత ఇట్లాంటివి సులువైన మార్గాలు కాబట్టి మీరు ప్రయత్నించండి, నరాల బలం బాగా రావడానికి ఇది మంచిది. విన్నారు కదా, మీలో ఎవరికైనా నరాల బలహీనత ప్రాబ్లం ఉండుంటే గనక డాక్టర్ గారు ప్రశాంతి గారు చెప్పినట్టు ఆ సలహాలని సూచనల్ని మీరు కూడా తప్పకుండా పాటించండి.